ఉద్యమాలు పార్టీ బలోపేతం కోసం నూతన ఉత్తేజం కొరకు రాజకీయ శిక్షణ తరగతుల ద్వారా ప్రజలను చైతన్యం పరచడం కోసం ప్రజా ఉద్యమాలను నిర్మిస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కుసంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. ఈ రోజు పోచం మైదానంలో అబ్బూస్ ఫంక్షన్ హాల్లో రాజకీయ శిక్షణ తరగతులు వరంగల్ మండల కార్యదర్శి భూస రవీందర్ గారి అధ్యక్షతన జరిగిన రాజకీయ శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా పాల్గొని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కుసంనేని సాంబశివరావు మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో ప్రజలను ఉత్తేజపరుస్తూ సిపిఐ పార్టీ పుట్టి 95 సంవత్సరాలు కావస్తున్నా ఎన్నో ప్రజా పోరాటాలు చేస్తూ ఇల్లు లేని నిరుపేదలందర్నీ సమీకరిస్తూ భూ పోరాటాలు చేస్తూ దున్నేవాడిదే భూమి ఉండేవాడిదే ఇల్లు అనే నినాదంతో ప్రభుత్వ భూములను కబ్జాదారుల కబ్జా చేస్తుంటే వాళ్లను ఎదురిస్తూ ఆ భూములను పేదలకు పంచుతూ గుడిసెలు వేస్తూ మౌలిక సదుపాయాలు కల్పిస్తూ పోరాటం చేస్తున్నాం. మన జాతి సంపద అతి కొద్ది మంది చేతుల్లో ఉండే విధంగా కోట్ల రూపాయలకు అధిపతులైన కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేసిందని కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాల కోసం పోరాడదామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కుసంనేని సాంబశివరావు గారు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ సామాజిక ఉద్యమాల ప్రజాస్వామ్య శక్తుల ఐక్యత ద్వారా పాలకులపై ఒత్తిడికి నూతన ఒరవడి నాంది పలకాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, సిపిఐ రాష్ట్ర నాయకులు టి వెంకట్రాములు, పంజాల రమేష్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే బాషుమియా, మండల సహాయ కార్యదర్శి గుండె బద్రిగారు, గన్నారపు రమేష్, మహిళా నాయకురాలు టి రాహేల, శాండ్రా కుమార్, ఆర్ఎస్ఆర్ జన్ను రవి, కేల్ మహేందర్ నగర్ పరికరాల రమేష్, గిరిజన సమాఖ్య లావుడియా దాసుర్ గారు, జిల్లా నాయకులు బూజుగండ్ల రమేష్ గారు, గాంధీనగర్ శాఖ కార్యదర్శి దేవరాజు గారు, మండల నాయకులు మస్క సుధీర్ గారు, బీసీ సంఘాల కార్యదర్శి వలబోజు వెంకన్న గారు మరియు 300 మంది సిపిఐ కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని మీ అందరికీ నేను పనులు చేస్తా ఉన్నాను, నేను తీసుకోవచ్చని. అలాగే కొత్త కొన్ని కోట్ల మంది ఇప్పటికి కూడా కమ్యూనిస్ట్ పార్టీ అంటే న్యాయం కోసం నిలబడే పార్టీ అని నమ్మిన వాళ్ళు 97 ఏళ్ళు అయింది. 100 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్న ఏకైక పార్టీ భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ. మరి చాలా మంది చెప్తారు కదా మీ పార్టీ ఏముంది. బీజేపీ అనుసరిస్తున్నటువంటి ఫాసిస్ట్ భావజాలానికి వ్యతిరేకంగా దేశ ప్రజలందరూ ఒక ఐక్యతగా ప్రగతిశీల భావాలు కలిగిన వాళ్ళు, అభ్యుదయ భావాలు కలిగిన వాళ్ళందరూ ఒకసారి మీదకి రావాలంటే ఖచ్చితంగా బీజేపీ భావజాలాన్ని వ్యతిరేకించాలి. ఆ క్రమంలో ఉంటాయి. బీజేపీ భావజాలం ఉంటే భారతదేశం అంతా కూడా సమగ్రంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి అన్నదమ్ముల్లా కలిసి ఉండే ఈ సమాజంలో ఒక విషతుల్యమైనటువంటి విచ్ఛిన్నకరమైనటువంటి భావజాలాన్ని ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని బీజేపీ తీసుకొస్తుంది. అందులో మనుస్మృతి భావజాలాన్ని ద్వారా మనుస్మృతి ఆ విధంగా కుల వ్యవస్థని మరింత బలోపేతం చేయాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది. దానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు భావపరంగా చైతన్యవంతం అవ్వాలి, సిద్ధాంతపరంగా చైతన్యవంతం అవ్వాలనే ఉద్దేశంతో మేము ఇటువంటి అనేక క్లాసులు జరుపుతూ ఉన్నాము. రాష్ట్రవ్యాప్తంగా ఈ క్లాసుల్లో దేశంలో జరుగుతున్న పరిస్థితులు ఏమిటి, దేశంలో పేదవాడు ఎలా దోపిడీకి గురవుతున్నాడు, దేశంలో కార్మికులు ఎలా దోపిడీకి గురవుతున్నాడు, సంపద కొద్ది మంది చేతుల్లో ఎలా అవుతుంది, అదేవిధంగా మతం కులం పేరుతో విచ్ఛిన్నత ఎలా జరుగుతుంది, ఇటువంటి అన్ని అంశాలపైన మా క్లాసు ఉంటేటువంటి కార్యకర్తలను తయారు చేసి భవిష్యత్తులో ఒక బలమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీని నిర్మించే ఉద్దేశంతో భవిష్యత్తులో ఏనాటికైనా సరే బీజేపీ లాంటి పార్టీని అధికారంలో రాకుండాను లేకపోతే అధికారంలోకి వస్తే అధికారం నుంచి తొలగించే క్రమంలో కమ్యూనిస్ట్ పార్టీ భావజాలాన్ని బలోపేతం చేసుకునే క్రమంలో ఈ ఇటువంటి క్లాసులు జరుగుతున్నాయి. ఈరోజు వరంగల్ మండల ఉన్నవాడి క్లాసులు అందుకోసం నిర్వహిస్తున్నాను.